అన్నా నిజంగా హైలైట్ అన్న, ఎందుకంటే నేను సినిమా చూస్తుండే ఇంటర్వెల్ పడ్డది అన్న, సడన్ ఏదో సుధీర్ గారు వాయిస్ వచ్చిందన్న. నేను అసలుకి ఏంది అసలుకి ఏ సినిమా కాలింగ్ సాసర్ వస్తుంది ఆ సినిమా అనుకున్నా, బట్ పోతే అన్న వాంటెడ్ వాంటెడ్ పండుగ ట్రైలర్ అన్న. దీంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారని కాదన్న, ఒక్క సుధీర్ అన్న కోసం వస్తాన్న, ఒక్క సుధీర్ అన్న కోసం ఈ సినిమా చూస్తా. అలాగే మన సునీల్ అన్న గురించి మీ చూస్తా, బట్ నేను ఎక్కువ సుధీర్ అన్న ఫ్యాన్. అంత బాగుంటుంది అన్న, ఎందుకంటే ఆయన చేసే యాంకరింగ్ కానీ ఆయన చేసే షోస్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తను ఇంట్లో ఇళ్ళల్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్ చేస్తారన్న. అన్న సుధీర్ అన్న మాకు 5 నిమిషాలే కాదు, 1 మినిట్ ఉన్న చాలన్న. అది సుధీర్ అన్న ఫ్యాన్స్కి అది ఒక ఐ ఫీస్ట్. బట్ ఈ సినిమాలో 5 నిమిషాలు ఉంటే ఒప్పుకోం సుధీర్ ఫ్యాన్స్గా చెప్తున్నాను. ఈ సినిమాలో 5 నిమిషాలు క్యారెక్టర్ ఉందని అంటే సినిమాకి అసలుకు ఒప్పుకోను. చూడనికైతే వెళ్తాను అన్న, సునీల్ అన్న క్యారెక్టర్ చూడనికి వెళ్తా, ఆయన యాక్టింగ్ చూడనికి వెళ్తా, ఆయన చేసే యాక్టింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. బట్ ఈ సినిమాలో నేను ఈగర్గా వెయిటింగ్ వాంటెడ్ పండుగాడ్ గురించి. సో ఎంతమంది హీరోస్ ఉన్నా కానీ ఒక సుధీర్ అన్న కోసం వెళ్తాను అన్న. సూపర్ మంచి కామెడీగా ఉంది, అండ్ శకలక శంకర్ గారు, సునీల్ గారు అందరు బాగా చేశారన్నా.